ఈ బొమ్మ బాగుంది తీసుకుందాం. రే ఇది బాగుందిరా ఇది తీసుకుందాం. అదేం బాగాలేదు ఇదే తీసుకుందాం. రే అదేం బాగాలేదురా ఇదే బాగుంది ఇదే తీసుకుందాం రా. నువ్వే అన్నా మరి బొమ్మ ఎవర్రా సెలెక్ట్ చేయాల్సింది నువ్వే అన్నా కదా మరి మూసుకొని వెనక్కి రండి. మన గల్లీలో మన రేంజ్ అది మినిమం 30 అడుగులు ఉండాలి. అన్నా చెప్పన్నా అనా ఒక 30 అడుగుల్లో ఒక మంచి బొమ్మ చూపిందా అనా. అంత బొమ్మలు లేవన్నా చేసినా గానీ ఎవరు కొంటారని చేయలేదన్నా. అవునా మరి ఇంత చిన్న బొమ్మ తీసుకుంటే చీప్ గా ఉంటదేమోరా. మళ్ళీ మన రేంజ్ ఏం కావాలా. సర్లే ఈ బొమ్మ ఎంతనా అన్నా. ఈ బొమ్మ వచ్చి 30,000 అన్నా. 30,000 అయినా ఇంత ఇంత బొమ్మలు పెడితే ఊర్లో ఉండే వైర్లు చెట్లు అన్ని అడ్డం వస్తాయి రా. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఇబ్బంది లేకుండా అక్కడ ఉండే చిన్నదే తీసుకుందాం పదండి. ఈ బొమ్మ బాగుందిరా అన్నా. ఈ బొమ్మ ఎంతనా అన్నా. ఈ బొమ్మ అయితే 10,000 అన్నా. 10,000 ఇంత బొమ్మలు కూడా పెట్టుకోకూడదురా. ఊర్లో చెట్లు వైర్లు అన్ని అడ్డం వస్తాయిరా. ఈ బొమ్మకు కూడా వైర్లు చెట్లు అడ్డం వస్తాయా. రే నీ కాడ ఎంత ఉందిరా అన్నా. 3,000 అన్నా. 3,000 లెక్క తెచ్చి 30 అడుగులు బొమ్మ కావాలంటావురా. చారా ఓకే అన్నా. రే పండ్రా ఇదో ఇది వచ్చిన 3,000కి ఇదో ఇది వస్తుంది. దీనికైతే వైర్లు చెట్లు ఏం తగలవు గానా ఇంకా లెక్కి. జై బోలా గణేష్ మహారాజ్ కి. జై బోలా గణేష్ మహారాజ్ కి. జై.